పార్టీ కోసం కాదు బాధపడుతున్నా ప్రజల కోసం కూడా చిత్త శుద్ధితో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా ఏ సమస్య ఉందన్నా ఏలాంటి ఇద్దరుగా మనకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉండి ప్రాంతానికి స్థాపించినప్పుడు మీకు సందర్భంగా నేను తెలియజేస్తాను. కేవలం పాదపన బిడ్డలనే కాదు, నా పుట్టిన ఇల్లు నారాయణపేట నియోజకవర్గంలో ఉంది, నేను పుట్టిన ఊరు నారాయణపేట టౌన్ లో నేను పుట్టిన. నాయకులు ప్రజలకు సమస్య దృష్టి తీసుకోవడానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి అని సెక్రటరీ అంటే మన కాలమే ఉంది, సెక్రటరీ టీమ్ కాక ఇప్పటిదాకా సెక్రటరీ ఓటు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఉంటున్నారు. రాష్ట్రంలో ఇంతవరకు సెక్రటరీ కానటువంటి వ్యక్తి, ప్రజలకు కలవనటువంటి వ్యక్తి, ప్రజాపతి కలవనటువంటి వ్యక్తి, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పక్షాలుగా ముఖ్యమంత్రులు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కలిసినటువంటి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినటువంటి వ్యవస్థ పార్టీలో కొనసాగుతాం. తెలంగాణ రాష్ట్రంలో మన పాలకొండ జిల్లా ఎంచబడినటువంటి జిల్లాలో ప్రాతినిధ్యం వహించి ఎంపీగా నుంచి పోటీ చేసిపోయాడు తెలంగాణ సాధించిన నేపథ్యం. ఈ రోజు ఈ ఎన్నికలు రాష్ట్రాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కావు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, ఆయన ప్రధానమంత్రి ఏదైనా లేదు, ఆయన 16 సీట్లు ఇచ్చినా ఆయన ప్రధాని నిర్ణయం చేసే శక్తి ఆయన ఉండదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏకపక్షంగా మోడీ ఈరోజు దేశంలో అధికారంలోకి బీజేపీ పార్టీ కేంద్రంలో పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు ఎవరో నిరుత్సాహ పార్టీ అవసరం లేదు, ఖచ్చితంగా దేశ ప్రజలందరూ ఏ విధంగా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా ఈ రోజు బీజేపీ వైపు మోడీ వైపు వాళ్ళ ఆలోచన ఉంది. ఆ ఆలోచన మనము ఓటు దగ్గర ఆ ఈవీఎం లో ఓటు వచ్చే వరకు మనం ఎవరి నుండి నడిపించాల్సినటువంటి అవసరం ఇన్ని జిల్లాలు చేసినప్పుడు నారాయణపేట జిల్లా ఎందుకు కావద్దు? ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఇది తెలుసుకొని ఆ పోరాటం యొక్క విలువ చేసింది కాబట్టి జిల్లా అయ్యేటానికి తప్పలేని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్న సందర్భంలో మరి మన పాలకొండ జిల్లా నుంచి ఎంపీగా ఇక్కడ నుంచి గెలిపించి మరి పార్లమెంట్ పంపండి. ఈ యొక్క మామూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక్కడ తాగునీటి సమస్యలు విషయం సంగీత మొత్తం రాష్ట్రం చూపంతా కూడా మామూలు వైపు ఉంది. రాష్ట్రం అంతా కూడా మామూలు పార్లమెంట్ ఏం చెప్పబోతా ఉందని చూస్తా ఉన్నాం. ఎందుకంటే అందరేమో అధికారం వైపు పరిగెడుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ, ఆడి ఓటు అభివృద్ధి జరుగుతుంది, ఆడి ఓటు జరుగుతుంది, మాకు అది చెప్పి మేము ఇది చెప్పి అది చెప్పి నిజమే చెప్పుకుంటూ అందరూ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అటువైనటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. మరి అందరూ కూడా టీఆర్ఎస్ వైపు పోతుంటే అరుణమ్మ బీజేపీ వైపు ఎందుకు పోయిందబ్బా అని అందరూ ఆలోచిస్తున్నాం. అరుణమ్మ బీజేపీ వైపు ఎందుకు పోయింది? అందరూ టీఆర్ఎస్ చేయాలి, బీజేపీ లేదు కదా రాష్ట్రంలో, ఎందుకంటే బీజేపీ ఉంది మన రాష్ట్రంలో బీజేపీ లేదు, మరి బీజేపీ కారణంగా ఎందుకు పోయినట్ల అనేటటువంటి ఆలోచన. అంటే ఈ దేశం గురించి పార్టీ మారినా ఒక పార్టీ నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ జంపు చేసి నేను ఇప్పుడు ప్రజల యొక్క మొన్న ఎన్నికల్లో పోటీ చేశాం, ప్రజలు మమ్మల్ని నన్ను ఆదరించలేదు, నా నిర్ణయం సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఈరోజు తీసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. ఈరోజు ఆ స్వేచ్ఛతోనే నాకు నచ్చిన పార్టీలో ఈరోజు చేరడానికి చెప్పి ఒక పార్టీలో తెలిసి ఒక పార్టీలో కోరే ఇంకా కొంతమంది కుర్రకుంటలు నిలబడితో ఆయన పార్టీకి వెళ్ళి ఎంపీగా ఆయన కుర్రకుంట మాట మాట్లాడుతున్నాడు. బంగ్లా కట్టిండు, బంగ్లా నేను ఆయన కుడలో ఒక ముందే చూసినట్లు లేదు బంగ్లా ఇప్పుడు
ఈరోజు వాళ్ళ